ఎఫ్ఈసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఈసిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యయము పదిహేను వచనంలో గమనించినట్లయితే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ప్రియమైన వారలారా చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించగలిగితేనండి దినములు చెడ్డవి అన్నాడు దినములు చెడ్డవి ప్రియమైన వారలారా ఈరోజు మన సమాజాన్ని గనక గమనించినట్లయితే ఏ దినములు చెడ్డవి వారంలో ఉన్నటువంటి ఏడు రోజులుంటే ఆ ఏడు రోజులలో మంగళవారం మంచిది శుక్రవారం మంచిది బుధవారం మంచిది ఆదివారం మంచిది అంటారే అంటే మిగతా రోజులన్నీ కూడా చెడు చెడ్డ రోజులా సమాజం ఏమనుకుంటుందంటే ఒక రోజు మంచిది ఇది మంచి రోజు అంటున్నారు ఇక కొంచెం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఈ గడియ మంచిది ఇది రాహుకాలం అని తర్వాత ఇది అమృత ఘడియలు వస్తాయని ఈ ముహూర్తం మంచిదని ఈ ముహూర్తం మంచిది కాదని మరి ఫలానా వ్యక్తులు ఫలానా రాశుల వారికి ఇది మంచి జరుగుతుందని ఫలానా రాశి వారికి ఇది మంచి జరగదు అని ఒక భయంకరమైనటువంటి ఆలోచనతో ఈ సమాజం బ్రతుకుతుంది పౌలు గారిని ఆలోచించినట్లయితే పౌలు గారు దినములు చెడ్డవి అన్నాడు కానీ ఈనాటి మనుషులు ఏమనుకుంటున్నారంటే ఇది మంచి రోజు కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు ఉన్నాయి అని అనుకుంటున్నారు కొన్ని మంచి గడియలు కొన్ని మంచి గడియలు కానివి అని మాట్లాడుకుంటున్నారు మరి ఈ దినాలు ఎలా చెడిపోయాయి దినాలు ఎలా చెడిపోయాయి అని మనం ఆలోచించగలిగితేనండి ఒక సంగతిని మనం గమనించగలిగితే ఎందుకు చెడిపోయాయి పౌలు గారి ఆలోచనల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి దినం అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు వస్తుంది భూమి తన చుట్టూ తాను పరిభ్రమించడం ద్వారా ఒక రోజు వస్తుందని అప్పుడు ఇరవై నాలుగు గంటలు అవుతుందని ఇరవై నాలుగు గంటలు అంటే భూ భ్రమణం వలన భూమికి ఒక రోజు వస్తుంది కనుక భూమి చెడిపోయింది అన ఆ విధంగా అర్థం చేసుకోగలిగితే భూమి చెడ్డదేం కాదు అండి ఎందుకంటే భూమి తిరగడంలో గాని భూమి పరిభ్రమించడం గాని ఏ విధమైనటువంటి తేడా లేదు భూమి తన చుట్టూ తాను తిరగడం ద్వారా ఒక రోజు ఏర్పడుతుంది కానీ భూమి మీదున్నటువంటి మనుషులు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెడుగా ఉండడం ద్వారా మాత్రమే దినములు చెడ్డవి అన్నాడు తప్ప ఈ భూమి తిరగడం వలన భూమి చెడిపోయిందని దాని ద్వారా వచ్చే దినాలు చెడ్డవి అని చెప్పలేదండి ప్రియమైన వారలారా ఈరోజు మనం టీవీ ఆన్ చేసిందంటే పేపర్ చూసిందంటే చాలండి ఎలా మారిపోతున్నాయి చూడండి మనుషులు ఎలా మారిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు భయంకరమైనటువంటి మారణాయుధాలతో ఒకరినొకరు చంపుకునే స్థితిలో ఈరోజు ఉంటున్నారు ఈరోజు గమనించినట్లయితేనండి నేర ప్రవృత్తి లేని సమాజం ఎక్కడుంది నేరాలు ఘోరాలు అనే విషయంతో మనం గమనించగలిగితే అది పూర్తి స్థాయిలో సమాజం అంతా కూడా చాలా చెడ్డగా మారిపోయిందని మనం గమనించవచ్చు ప్రేమైన వాళ్ళ మరి ఎప్పుడు చెడిపోయాయి ఈ రోజులు దేవుడు ఒక చెడ్డగా మారిపోయినటువంటి రోజులను దేవుడు చెడిపోయినటువంటి కాలాన్ని మన చేతిలో పెట్టాడా కాలం కాలం అనే దానిని ఈ ప్రపంచం నిర్వచించలేదే ప్రపంచ నిర్వచనాలకందని ఈ కాలం అనే దానిని దేవుడి నీకు ఒక బహుమతిగా ఒక ఆభరణంగా నీకు ఇచ్చి ఈ భూమి మీద నువ్వు బ్రతకాలని దేవుని కోసం జీవించాలని నిన్ను ఈ లోకానికి పంపిస్తే ఓ మనిషి ఏమైపోయావయ్యా మనిషి ఏ విధంగా మారిపోయాడు అనే సంగతిని మనం గమనించగలిగితే ప్రియమైన వారలారా ఆది కాండము మొదటి అధ్యాయము ముప్పై ఒకట వచ్చినవి గనుక మనం గమనించినట్లయితే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను దేవుడు చేసినటువంటిది ఆయన ఆరు దినాలలో సృష్టిని చేశాడు ఆరు దినాలలో సృష్టిని మరియు మనిషిని తయారు చేసిన తర్వాత అది చాలా మంచిది మంచిదిగా ఉంది అని చెప్పాడండి మొదటి దినము రెండవ దినము మూడు దినము నాలుగో దినము ఐదో దినము యావత్ ప్రకృతిని సృష్టిని సకల చరాచర జీవులన్నింటినీ సృష్టించినటువంటి దేవుడు ఆరవ దినంకొచ్చేసరికి ఆయన మనిషిని తయారు చేయడం జరిగింది ఆదామును అలా ఆరవ దినము తర్వాత ఆయన విశ్రమించాడు ప్రియమిన వారలారా ఒక్కసారి ఈ సృష్టిని కలుగజేసిన తర్వాత దేవుడు ఈ సృష్టిని చూసినప్పుడు అది మంచిది మంచిదిగా ఉంది అని భావించాడు మరి మంచిదిగా భావించబడినటువంటి ఆయనే సాక్షాత్తు దేవుడే సర్టిఫై చేసినటువంటి రోజు మంచి దినములు అనేవి చెడుగా ఎందుకు మారిపోయాయి దినములు ఎప్పుడు చెడ్డవైపోయాయి ఎందుకు చెడ్డవైపోయాయి ఎలా చెడ్డవైపోయాయి ఎందుకు ఇలా మారిపోయాయి అనే సంగతిని మనం గమనించగలిగితే ఆదామును దేవుడు కలుగజేశాడు కలుగజేసిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన తోటను ఏర్పాటు చేసి ఆ తోట అది ఏదేను తోట అని దానికి పేరు పెట్టి ఈ తోట లోపల నీవు నీకు ఇష్టం వచ్చినటువంటి ఫలవృక్షాలను నువ్వు తినవచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలవృక్షాలను నీవు తినడానికి వీల్లేదు అని చెప్పాడండి దేవుడు అలా దేవుని చేత హెచ్చరిక పొందినటువంటి ఆదాము గారు మరి అతని ప్రకటెముక నుంచి గాఢ నిద్రను కలుగజేసి ఆదాము ప్రకటెముక నుంచి ఒక స్త్రీని తయారు చేసి ఆదాము గారికి తీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము ఈమె నా ప్రకటెముకలోంచి తీయబడింది నా ఎముకలోంచి తీయబడిన ఒక ఎముక నా మాంసంలోంచి తీయబడినటువంటి మాంసము కనుక ఈమె నారీ అనబడుతుంది అని చెప్పడం జరిగింది అలా దేవుని చేత హెచ్చరిక పొందినటువంటి ఆ ఆది జంట వారు పండును తినటం ఆ విధంగా ఆజ్ఞను అతిక్రమించడం దేవుని సాక్షాత్తు దేవాది దేవుడే ఒక ఆజ్ఞను ఒక హెచ్చరికని చేస్తే దాన్ని ఖాతరు చెయ్యని వ్యక్తులుగా మొదటి సమాజంగా మొదటి ఆదిమానవుడు ఉన్నట్టుగా మనం చూడవగలం ప్రియమైన వారలారా దురాశ అనే అమ్మమ్మ గర్భాన్ని ధరించి పాపమనే అమ్మను కంటే పాపము పరిపక్వమై మరణమనే బిడ్డను కంటుంది అంటే ఒక దురాశ ఒక చెడ్డ ఆశ మీరు దేవతలైపోతారు అని సాతాను చెప్పినటువంటి ఆశను వారు నమ్మి వాళ్ళు ఏం చేశారంటే సాక్షాత్తు దేవుని మాటనే లెక్క చేయలేదండి అలా దేవుని మాటను పెడచె పెడచెవిన పెట్టిన ఆ ఆది జంట వారు పాపము చేసి వారు దేవుని ఆజ్ఞను మీరినట్టుగా మనం చూడగలం కేవలం పాపమనే విత్తనాన్ని ప్రారంభించిన ప్రారంభించిన ఆ జంట రాను రాను రాజుగుర్రం గాడిదైందన్నట్టుగా రాను రాను వాళ్ళు ఎంత స్థితికి దిగజారిపోయారంటే వారి గర్భాన పుట్టినటువంటి మొదటి మానవుడు కయ్యిను ఒక భయంకరమైన హంతకుడిగా మారిపోయాడు తన సొంత తమ్మున్నే నిర్దాక్షిణ్యంగా చంపివేసి నరహంతకుడిగా ఈ చరిత్రలో మిగిలిపోయాడండి మొట్టమొదటి హత్యను చేసినటువంటి ఘనత కయ్యనుకుంటే మరి ఈ సమాజం లోపల పాపము దుర్మార్గత దేవుని మాట వినకపోవడం ద్వారా ఎంత దారుణమైన స్థితి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది అనే సంగతిని మనం గమనించవచ్చు దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు అది మంచిదిగా ఉంది అని చెప్పాడు కానీ సృష్టి కలుగజేసిన అనంతరం దినాలన్నీ చెడ్డవిగా మార్చేశాడండి సాతాన్ను చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి మాయాజాలంలో జరుగుతున్నటువంటి సంగతులను మనం ఒకదాన్ని తర్వాత ఒకటి గమనించగలిగితే మరి ఆదికాండము ఆరో అధ్యాయంలో మనం ఒక సంగతిని చూద్దాం ఆరో ఆది కాండము ఆరో అధ్యాయము మొదటి వచనం గమనించగలిగితే అక్కడ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఐదో వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియుహోవా చూచి అంటే నరులు భూమి మీద విస్తరించడం అనేది ప్రారంభించినప్పుడు పాపం అనేది కూడా దారుణంగా విస్తరించడం ప్రారంభించబడింది పిల్లలు పుడుతున్నారనే సంతోషమా లేదా పాపాత్ములు పెరిగిపోతున్నారనే బాధన కన్న తండ్రి గుండెను ఎంతగా అది బాధను కలిగించిందంటే నరుని యొక్క ఊహ ఊహల్లో కూడా దేవుణ్ణి గణపరచలేని స్థితిలోకి ఆనాటి సమాజం వెళ్ళిపోయింది ప్రియమైన వారల చూడండి ఐదో వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో కేవలం చెడ్డది కేవలం చెడ్డది వారి పాపాత్మ పాపంతో నిండినటువంటి ఊహలు పాపంతో నిండినటువంటి ఆలోచనలు పాపంతో నిండినటువంటి చేష్టలు పాపంతో నిండిన మాటలు పాపంతో నిండినటువంటి ఊహలండి అంత భయంకరంగా మారిపోయింది ఆనాటి సమాజం చూడండి ప్రియమైన వారలారా భయంకరంగా మారిపోయిన ఆనాటి సమాజం దేవుని లెక్క చేయకుండా కేవలము కేవలము వారి ఊహ సైతం ఊహలు సైతం ఏ విధంగా మారిపోయాయి అంటే చెడ్డదిగా మారిపోయాయి చెడ్డది చెడ్డది మంచి అనేదే లేని సమాజంగా ఆనాడు ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే తాను భూమి మీద నరులను చేసినందుకు ఇహో సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను మనిషిని తయారు చేసినందుకు మనిషిని తయారు చేసినందుకు సాక్షాత్తు దేవుడే తన హృదయంలో నొచ్చుకునే పరిస్థితిలో మనిషి ఉంచాడండి ఈరోజు దేవుడే దేవునికే హార్ట్ అటాక్ తన హృదయంలోనే తను నొచ్చుకునే పరిస్థితిలో దేవుణ్ణి నిలబెట్టారంటే ఆనాటి మనుషులు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఇలాంటిదో మనం గమనించవచ్చు ప్రేమైన వారలారా అలాంటి స్థితిలో అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ఈ లోకంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ప్రపంచం ఈ లోక ఆశలకి లోను కాకుండా దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటలను విని ఆయనతో నడిచినటువంటి వ్యక్తి ఆయనే నోవాహు గారు నోవాహు చేసినటువంటి స్థితి ఈ భూమి మీద చూసినట్లయితే ఆయన స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేక సంగతులను ఈ లోకంలో మీరు జీవించే విధానం తప్పు అని ఎంతమందికి ప్రకటించినప్పటికి కూడా వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లికి తీసుకొనిచు పొలాలు నాట్లు ఎంత భయంకరంగా అంటే ఈ లోకంలో లోకాశలలో మునిగిపోయారే తప్ప కనీసం దేవుని వైపుకు చూడని స్థితిలో ఉండిపోయారండి ఇప్పుడు ఏమైనా వారలారా మరి ఆనాటి సమాజం ఆనాటి పరిస్థితిని మనం గమనించగలిగితేనండి ఆ దినాలలో మనుషుల కార్యక్రమాలను బట్టి చూస్తే ఆ దినాలన్నీ కూడా చెడిపోయాయండి వాళ్ళు పాపం వాళ్ళలో ఉన్నటువంటి పాపం చాలా గొప్పది వారిలో ఉన్నటువంటి నేరాలు గొప్పవిగా కనపడ్డాయి ఘోరాలు గొప్పవిగా కనపడ్డాయి మరి వారి లోపల ఉన్నటువంటి పాపంలో వాళ్ళు ఎలా తయారైపోయారంటే ఒక పట్టభద్రులుగా తయారైపోయారు డిజిటల్గా మారిపోయారు అంతే తప్ప మా నన్నుక తండ్రి పంపించాడు ఈ లోకంలోకి ఎలా పుట్టాము అనే సంగతిని మర్చిపోయిన వ్యక్తులుగా ఆనాటి నోహు కాలంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూడవచ్చు వారి ఊహ వాళ్ళ ఆలోచనలు పూర్తిగా చెడిపోయాయండి పూర్తిగా పూర్తిగా ఇంత దారుణమైన స్థితిలో ఆనాటి సమాజం ఉందో చూడండి ప్రియమైన వారు కనుక లోకంలో ఒక తరము వెంబడి తరము తరము వెంబడి తరము తరము వెంబడి తరం వచ్చినవాడు వచ్చినట్టుగే సాతాను మాయల్లోకి వెళ్ళిపోతున్నారని సాతాను కబంధ హస్తాల్లో ఈ మనుషులంతా మారిపోతున్నారని సాతాను ఆలోచనలకు బానిసలై పుట్టినవాడు పుట్టినట్టే యథార్థవంతునిగా దేవుడు పుట్టి మనుషులకి ఈ లోకంలో ఉన్నటువంటి ధనము మాయ రసము ఏ విధమైనటువంటి ఆత్మీయత లేని ఒక స్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడని చూసి దేవుడు చాలా హృదయంలో నొచ్చుకున్నాడండి ఎవరిని పంపించాలి నా పిల్లల కొరకు భూమి మీద పుట్టిన కోటాను కోట్ల మంది సంతానం నాకు కాకుండా పోతుందని ఒకనాడు జల ప్రళయాన్ని రప్పించి అందరినీ చంపేయాలని నిశ్చయించి అందరినీ చంపేశాడు నోవాహు కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు నోవాహు ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే చిన్నోళ్ళ వాళ్ళు కూడా భయంకరమైనటువంటి నేర ప్రవృత్తికి అలవాటు పడ్డారండి వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే సుధమ గుమ్మర అనే ప్రాంతంలో గమనించినట్లయితే లోతు అనే ఒక నీతిమంతుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఆ లోతు ఇంటికి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని దేవదూతలు వచ్చినప్పుడు మరి లోతుగారు తన ఇంట చేర్చుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఇంటి మీదకి వచ్చి దాడి భౌతిక సంబంధమైనటువంటి దాడికి దిగుతున్నారండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోయారంటే నీ ఇంటికి ఎవరొచ్చారో వారిని బయటికి పంపి మేము వారిని కూడాలి వద్దయ్యా అలా చేయొద్దయ్యా కావాలంటే నాకు పురుషుని ఎరుగని నా పిల్లలు ఉన్నారు నాకు కుమార్తెలు ఉన్నారు వారిని నేను పంపిస్తాను అని చెప్పినప్పటికీ కూడా వారు పట్టు వదలని వ్యక్తులలాగా ఆయన్ని చుట్టుముట్టారండి మరియు ఆ భయంకరమైనటువంటి స్థితి ఒక ఆడది కనిపిస్తే అది చిన్నదా పెద్దదా ఆరు నెలల పసికందా అరవై ఏళ్ళ వృద్ధురాలా డెబ్బై ఏళ్ళ వృద్ధురాలా అని చూడకుండా కనిపిస్తే చాలు చెరిచేయాలనే ఈ భయంకరమైనటువంటి ఆనాటి సమాజం ఏ విధంగా ఉందో వారిని చూసి లోతు ఏ విధంగా బాధపడ్డాడో మరి ఆ సందర్భాన్ని మనం గమనించగలిగితేనండి మరి రెండో పేతురుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వత్సరం గమనించగలిగితేనండి రెండో పేతురు రెండో అధ్యాయము ఆరో మనం గమనించగలిగితే ప్రియమైన వారలారా పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరో ఒకవేళ మనం గమనించగలిగితే అక్కడ మరియు ఆయన సుధుమ గుమ్మరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన మంతుడగు లోతును తప్పించెను వారు నాశనం కావాలని వారు అగ్నిగంధ కాలలో పడి నలిగిపోతుంటే నాశనం కావాలని ఈ లోతు కోరుకోలేదండి తన కుమార్తెలను పంపిస్తా వారిని కావాలంటే కూడండి అని చెప్పినప్పటికీ కూడా వినని ఆ సమాజాన్ని చూసి ఒక నేరం చేస్తే భయంకరమైనటువంటి ఒక డాక్టర్ని మరి రేప్ చేసినటువంటి నలుగురు నిందితులను వారిని భారత ప్రభుత్వం వారికి మరణశిక్ష విధించింది ప్రజా సంఘాలన్నీ కూడా గొల్లెత్తుమన్నాయి ఏమనంటే చంపాలి 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 అని అది మానవత్వానికి తరగని మచ్చ అని అలాంటిది మన సమాజంలో ఉండకూడదు అని ఈనాటి సమాజం కోరుకుంటే ఆనాటి లోతు ఏం చేశాడంటే వారి చూడండి ఆ మాటని దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను వారి కామ వికార యుక్తములు తన కూతుర్ల మీదికి ఒక ఆడదాన్ని కల్ నట్ పగలే లాక్కొని చాటుకు తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా అత్యాచారం చేస్తుంటే ఒక నీతి మంతుడిగా ఉన్నటువంటి లోతు హృదయం తల్లడిల్లింది బాధపడింది తప్ప వారిని శిక్ష విధించాలని కోరుకోలేదండి ప్రియమైన వారలారా అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని తప్పించాడు అలా మారిపోయిన అలా చెడ్డగా మారిపోయినటువంటి సమాజంలో ఉన్న వారినందరినీ ఆనాటి సుధము గుమ్మరాలో ఉన్నటువంటి వారినందరినీ అగ్ని గంధకాలే అగ్నే సాక్షాత్ అగ్ని భయంకరమైనటువంటి అగ్ని నిప్పుల వర్షం కురిసింది ఆనాడు ఎందరో ఎందరో దేశంలో ఉన్నటువంటి చిన్న మొలక కూడా ఒక చెట్టు అని లేదు కొమ్మ అని లేదు జంతువు అని లేదు మొలక లేదు ఏది లేదండి భూమి మీద ఉన్నటువంటి ప్రతిదానిని నిర్వీర్యం చేసేదాడు దేవుడు ప్రేమైన వారలారా ఎందుకంటే కేవలం నీతిమంతుడుగా ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని తప్పించాడు ఆ నీతి వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టియు వారి అతిక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను లోకంలో జరుగుతున్న నేరాలు భయంకరమైనటువంటి ఘోరాలు వీటిని చూసి ఒక నీతి నొప్పించుకుంటున్నాడు తప్ప ఒక నీతిమంతుని హృదయం తల్లడిల్లిపోతుందే తప్ప అక్కడున్నటువంటి జనం హృదయం కరగడం లేదండి ప్రేమైన వారలరా ఎంత భయంకరంగా మారిపోయింది ఆనాటి సమాజం చూడండి సృష్టి ఏర్పడిన నాటి నుంచి ఒకనాడు ఆదాము హవ్వలు చేసిన తప్పుకు దానిని కొనసాగించే పనిలో దానిని కొనసాగించే పనిలో కయ్యను ఒక మనిషినే దారుణంగా హత్య చేస్తే కయ్యేను నుండి వచ్చిన ప్రతి వారసులు ఎంత దారుణంగా తయారైపోయారంటే మరి చాలా దారుణంగా తయారైపోయారు కనీసం ఒక నో కుటుంబం నుంచి అయినా ఒక మంచి రాకుండా పోతుందా అని ఎదురు చూసినటువంటి దేవుని ఆశలకు అడియాసలు అయిపోయాయి దినదినం 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 సమాజం మారిపోయింది దినదినము అనేవి ఎలా తయారైపోయాయి అంటే చెడ్డవిగా తయారైపోయాయి చెడ్డవిగా తయారైపోయాయి ఒక స్టూడెంట్ స్కూల్లో స్కూల్లో ఉన్నప్పుడే పాఠశాల విద్యను చదువుకుంటున్నప్పటి నుంచే వాడి హృదయం నీరగ్రస్తం అయిపోయింది వాడు కనీసం ఒక టీచర్స్ చెప్తున్నటువంటి మంచి మాటలు వినలేని స్థితిలో మరొక స్టూడెంట్ ఉన్నాడు కనీసం తల్లిదండ్రులకు చెప్దామంటే తల్లిదండ్రులు మరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి తల్లిదండ్రులను అలా పెరిగినటువంటి ఆ స్టూడెంట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి రాగానే వాడు ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో వేధించడం కాదంటే యాసిడ్ దాడి గురి చేయడం ర్యాగింగ్ల పేరిట యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూస్తే ఒక దేశానికే తలమానికలుగా నిలిచినటువంటి ఎన్ఐటి లాంటి సంస్థలలో కూడా మరి ర్యాగింగులని ఒక భయంకరమైనటువంటి భవనం మీద నుంచి దారు భారత యువత అంటే ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో మనం ఊహించవచ్చు ప్రేమైన వారలారా ఈ సమాజం ఎంతగా చెడిపోయిందంటే మనుషులు ఒక దేశం ఒక ప్రాంతం అని కాదండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంత దారుణంగా చెడిపోతుందంటే ఒక నేర నేర వీర నేర నిరోధక శాఖ ఒక అంచనా ఒక లెక్క వేసిందంట అదేంటంటే మరి మనము మన తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచించగలిగితే ఒక రాష్ట్రంలో ఒక నిమిషానికి ఒక ఆస్తి తగాదా జరుగుతుంది అని పదహారు నిమిషాలకి ఒక హత్య అదేవిధంగా ఒక డెబ్బై ఐదు నిమిషాలకు ఒక వరకట ఒక నూట డెబ్బై ఐదు నిమిషాలకి ఒక రాజకీయ హత్య అలాగే మన రాష్ట్రంలో లేదా మనలాంటి ఒక రాష్ట్రంలోనే ఈ విధంగా ఉంటే మరి కర్ణాటక రాష్ట్రం ఒక తమిళనాడు కానీ ఒక మహారాష్ట్ర కానీ ఒక జమ్మూ కాశ్మీర్ ఇలాంటి రాష్ట్రాలు గమనించగలిగితేనండి ప్రపంచంలో మరి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఒక నిమిషంలో మరి ఒక గంటలో ఎన్ని నేరాలు జరుగుతున్నాయనే సంగతిని మనం ఆలోచించగలిగితే నిజంగా సమాజం లోకం ఎంతగా ఎంత భయంకరంగా రోగ్రస్తం అయిపోయిందో సమాజం ఎంతగా చెడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియమైన వారలారా ఈరోజు నేరాలు గో ఉందా నేరాలు ఘోరాలు లేని ఒక వార్తా ఉందా క్రైమ్ కార్నర్ అంటాము నేరాలు ఘోరాలు అంటాము లేదా ఇంకేమైనా చెప్తామంటే ఒక క్షణక్షణం అనే ఒక ప్రోగ్రాం వస్తుంది తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ వస్తుంది ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ అండి రాత్రి అయిందంటే చాలు ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో కార్యక్రమాలతో మరి నేరగ్రస్తమైన సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని చూపించడానికి కొన్ని టీవీ ఛానల్స్ అయితే కంప్లీట్ నేరాల గురించే టీవీ ఛానల్స్ పెట్టినట్టుగా మరి ఎప్పుడూ చెప్తుంటారండి నేరాల గురించి సపరేట్ పేజీ న్యూస్ పేపర్లలో ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి పేపర్లలో మరి నేరాల గురించి ఒక పేపర్ ఒక పేజీ నేరాలు లేని ఒక న్యూస్ పేపర్ ఒక రోజు ఉందా అండి ఈరోజు నేరాలు జరగలేదు కనుక మరి మేము నేరాలు జరగలేదు కనుక మరి పేజీలో ప్రచురింక ప్రచురించలేకపోతున్నాం దయతో క్షమించండి లేకపోతే నేరాలు జరిగినందుకు మనం సంతోషిస్తున్నాం అని ఏనాడైనా ఉంటుందండి ఉండదే ఎప్పుడు కూడా చావులు హత్యలు ఆత్మహత్యలు ఒక మనిషిని మరొక మనిషి చంపుకోవడానికి వెనుకాడని స్థితి మనిషి తను చంపుకోవడానికి ముందు వాట్సాప్లలో టిక్ టాక్లలో మరి కొన్ని కొన్ని వాటిల్లో సోషల్ మీడియాలలో అతను ఎంతగా బిల్డప్ ఇస్తున్నాడంటే మనిషిని చంపడానికి ఇచ్చి వార్నింగులు ఇచ్చి మరి సవాళ్ళు విసిరి మరీ చంపే విధానం మనిషి లోపల అంత రాక్షసంగా వచ్చిందంటే మనిషి ఎంత భయంకరుడుగా ఈ సమాజంలో మారిపోతున్నాడు ఆలోచించండి ప్రియమైన వారులారా పోలీస్ స్టేషన్లు హాస్పిటల్స్ ఏది ఖాళీ లేదు కోర్టులు మరి ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు ప్రతి క్షణం ప్రతిరోజు ఎన్నో ఈ ప్రేమన మరి ఈ విధంగా ఎన్నో హత్య మానభంగాలు ఎన్నో జరుగుతున్నటువంటి ఈ సమాజంలో సాక్షాత్తు ఏసుక్రీస్తే ఆ లోకాన్ని వదిలి తను ఉన్నటువంటి స్వర్గాన్ని వదిలి పరలోకాన్ని వదిలి కన్న తండ్రి దగ్గర అద్వితీయుడిగా ఉన్నటువంటి ఒక మనుష్య కుమారుడు దాసుని రూపాన్ని ధరించుకొని మనందరికీ తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కాపాడుదామని లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని ఒక పండులాగా కోసిచ్చి తండ్రి దగ్గర నుంచి సెలవు తీసుకొని తన తమ్ముళ్ళని కాపాడాలని తన ప్రేమను చూపించి తనని ఎంత హింసించినా హేళన చేసినా మనుషులు అర్థం చేసుకున్నా లేకపోయినా వారికి వాక్యాన్నిచ్చి ఆయన ఏమన్నాడంటే నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు కలవు నా తండ్రి కింటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి ఇక్కడ నాన్న ఇక్కడ నాన్న మన నాన్న దగ్గరికి వెళ్దాం మన నాన్న దగ్గర చాలా బాగుంటుంది అని చెబితే నాటి నుంచి నేటి వరకు ఎంత భయంకరంగా మారిపోయింది ఈ సమాజం చూడండి మన భారతదేశం ఉత్తర భారతదేశంలో భయంకరమైనటువంటి దండు మిడతల దండు అక్కడ ఉన్నటువంటి పంటల్ని మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో పంటలన్నింటినీ కూడా అది చిన్నాభిన్నం చేసి ఒక ఆహార కొరతను సృష్టిస్తుంటే ఈనాడు కరోనా భారతదేశం అంతా కూడా ఎంత భయంకరంగా ప్రాకిపోయి మనుష్య జీవితాలకు చెక్ పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారా దినములు చెడ్డవి దినములు చెడ్డవి అనే పౌలంటే మరి నువ్వేమంటున్నావు మంగళవారం మంచిది బుధవారం మంచిది అమృత గడియలు అంటున్నాడు వాడు బయటకు వెళ్తున్నాడు చచ్చిపోయి ఇంటికి మృత గడియలు సమీపించాయని ఇక రాశి అంటారా నాది సింహరాశి నేను పులిలాగా బ్రతుకుతాను సింహంలాగా జీవిస్తాను అంటాడు లారీ కింద పడి కుక్క చావు చేస్తాడు ఇలా మారిపోయారు చూడండి వారు మనిషి జీవితానికి మనిషి బ్రతుకుకు గ్యారంటీ లేని ఈ సమాజంలో రేపు కలుస్తామో తెలియని స్థితిలో రేపు కలుస్తానని ధైర్యంగా చెప్పి నువ్వు వెళ్తున్నావే మరి రేపు అనేది నీ దగ్గరికి రావడానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయో ఎన్ని గ్రహాలను దేవుడు తిప్పుతున్నాడో ఏనాడైనా ఆలోచించావా మరి ఇంత కార్యక్రమం ఇంత తతంగం జరిగి దేవుడి నీకు ఒక ఆశీర్వాదంగా నీకు ఇచ్చి నువ్వు శ్వాసించడానికి నీకు ఆహారాన్నిచ్చి నీకు బ్రతుకుతెరువునిచ్చి నీకు తెలివితేటలు నిచ్చి నీకు అధునాతన సౌకర్యాలు కల్పించి భూమి మీద నిన్ను ఉంచితే నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి నమ్ముకుంటున్నావా లేదా దేవుణ్ణి అమ్ముకుంటున్నావా దేవుని పేరుతో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి ఈరోజు ప్రేమైన వారిలాగా అందుకే అందుకే మరి మనం గమనించగలిగితేనండి మనం ఎంత చెడిపోయిన దినాలలో ఉన్నాము అనే సంగతిని మనం ఇంతసేపు ఆలోచించాము మరి ఒకనాడు కాలం ఒకనాడు సుధము గుమ్మర్ర ఆనాడు ఉన్నటువంటి కాలం మరి ఈనాడు ఏ విధంగా ఉంది ఈనాటి కాలం ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఏమైనా తేడా ఆనాడు ఆ ఏ విధంగా ఉన్నారో ఈనాడు అదే విధంగా తయారైపోయారు ఇది రాసిన పౌలు గారు రెండు వేల సంవత్సరాల క్రితం ఇది రాశాడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో రాస్తే ఇప్పటి వరకు కూడా సమాజంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మనుషులు నేరాలకు ఘోరాలకు అలవాటైపోతున్నారండి మనిషి ఆలోచన క్రిమినల్ మైండ్ ఎదుటి ఎలా చంపాలి ఎదుటివారిని ఎలా అనాలి ఎదుటి వాళ్ళని ఎలా హింసించాలి ఎదుటి వాళ్ళ హృదయాన్ని ఎలా కొల్లగొట్టాలి ఎదుటి వాళ్ళని ఎలా గాయపరచాలి అనే తప్ప మానవ సంబంధాలన్నీ కూడా ఎలా తయారైపోయాయి చూడండి మనుషులు రాక్షసులుగా మారిపోయారు కత్తిపోటు వంటి మాటలు పలికి బ్రహ్మదండి పొదల్లాంటి లాంటి వాళ్ళు ఈ సమాజంలో కటిక రాత్రి కాలగూటి కాకి ఎరుపులా అదను చూసి మాటు వేసే సమూహంగా ఈనాటి సమాజం మారిపోతే ఎవరండి ఎవరండి మార్చాలి ఎవరండి ఈ మనుషులకు చెప్పాలి కనుక ఈ లోకంలో బ్రతికినటువంటి పోరాట వీరులు ఎంతోమంది ఉన్నారండి మరి శ్రీకాంతాచార్య అనే ఒక వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రం కొరకు తన ఆత్మాహుతిగా మారిపోయాడు అయ్యో తెలంగాణ అనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తను నిప్పుల్లో తన చుట్టూ ఒక భయంకరమైనటువంటి పెట్రోల్ పోసుకుని తన మీద పోసుడండి బైబిల్ చెప్తుంది కాల్చబడుటకు శరీరాన్ని అప్పగించైనా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను ఈరోజు ఎంతోమంది తీవ్రవాదులుగా ఎంతోమంది పోరాట వీరులుగా తమకు తాము ముక్కలు ముక్కలుగా మారిపోతున్నా మరి ఈ భూమి మీద మనం సాధించేది ఏంటి అని ఆలోచించగలిగితే బైబిల్ ఇచ్చిన పరిష్కారాన్ని చూడండి ఎన్ని కష్టాలు అనుభవించారండి ఎన్ని సమస్యలు అనుభవించారు ఒకనాటి విశ్వాస వీరులు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము వచనం నుంచి మనం గమనించగలిగితే ఫిబ్రియలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము వచనం నుంచి చూద్దామండి వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై ఒక అబ్రహము ఈ భూమి మీద దేశాలే దేవుడు వారి చేతికి ఇచ్చినప్పటికీ కూడా ఇది నాది ఇది నాది అని అనుకోకుండా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడిగా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురు చూస్తాడు ఈ భూమికి పునాదులు లేవురా ఈ భూమి మీద నువ్వు ఎంత జీవించినా ఇది ఒకనాడు నాశనమైపోయేదే ఈ భూమి మీద ఈ లోకపు ఆశలు మనకొద్దు ఏనాటికైనా ఈ లోకంలో మనం వదిలిపెట్టి వెళ్లాల్సిందే మనము యాత్రికులము మనం పరదేశులము అని ఒకనాడు అబ్రహాము ఆలోచించాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు చెప్పాడు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు యాకోబు తన కుమారులకు ఆ విధంగా ఒకనాటి ఇస్రాయిలీలు ఒకనాటి సమాజం వారు డేరాలలో ఈ లోకం యోగ్యమైనది కాదు అని వాళ్ళు బ్రతకారు అనే మాటని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారో చూడండి ఉప్ప వచనం మరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్గమ్ముతో చంపబడిరి గొర్ర చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమ హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు ఏమున్నాయి నీకు ఈ లోకంలో కనీసం ఒక మంచి నీళ్లు కూడా స్వచ్ఛమైన నీళ్లు తాగలేని స్థితి వీధి వీధికి ఎన్నో మందు షాపులు ఉన్నాయి మందంటే నీకెక్కడైనా దొరుకుతుంది మద్యపానం అనేది నీకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ మంచి నీళ్ళు దొరకని సమాజం మంచి నీళ్లు దొరకని కాలం మంచి నీళ్లు దొరకని రాష్ట్రాలు మంచి నీళ్ళు దొరకని దేశాలు మంచి నీళ్లు నీకు కావాలా నువ్వు కొనాలి నువ్వు కొన్న నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన నీరు లేదు స్వచ్ఛమైన పంటలు లేవు కల్తీ 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 చేసి సమాజంలో మనిషి చచ్చిపోయినా ఫరవలేదు కానీ కల్తీని మాత్రం ఆపలేని స్థితి మరి సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ఒక కల్తీ చేయడం అనేది ఒక భయంకరమైనటువంటి తీవ్రవాదం కంటే కూడా అది చాలా డేంజర్ అని చెప్పింది దేశం మీదికి తీవ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తుల కంటే కల్తీ వలన కల్తీ ఆహార పదార్థాల వలన చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ మంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఉన్న స్థితి ఎలాంటిదో మనం గమనించవచ్చు మనిషి దాచుకోవడానికి దోచుకోవడానికి మనిషి ఆరాట పడుతుంటే బ్రతుకుమని పట్టుమని అరవై ఏళ్ళు రాకముందే నలభై ఏళ్ళు రాకముందే బీపీలు షుగర్లు వెంట్రుకలు నెరిసిపోవడం కాళ్ళల్లో చేతులలో శక్తి సన్నగించిపోవడం నరాల బలహీనత కంటిచూపు మందగించడం చెవులు సరిగ్గా వినిపించకపోవడం ఎన్ని సమస్యలండి ఈ భూమి మీద ఆహార సమస్య నీటి సమస్య ఉద్యోగ సమస్య కుటుంబ సమస్య ఎన్నో సమస్యలతో మనిషి బ్రతుకుతూ ఈ భూమి మీద జీవించే ఇన్ని కష్టాలను మరి మనిషి అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు చెప్పిన మాట ఏంటో తెలుసా యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకిచ్చిన మాట ఏంటో తెలుసా ఇక్కడ ఉండడానికి వీల్లేదు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆయన దగ్గర చాలా నివాస స్థలాలు ఉన్నాయి మన నివాసం పరలోకం మనం వెళ్లాల్సింది పరలోకం ఈ లోకంలో యాత్రికులము ఈ లోకంలో ఒక స్వాతంత్ర ఒక దేశం కోసం ఒక రాష్ట్రం కోసం నువ్వు తగలబడితే నీకు ఇక్కడ ఏమొస్తుందయ్యా నీకు ఇక్కడ నీకు గోల్డ్ మెడల్ ఇస్తారేమో నీకు భారత రత్న ఇస్తారేమో లేదా ఈ దేశంలో నీకు ఒక ఎక్స్గ్రేషియా లభిస్తుందేమో కానీ నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు నీకు నిశ్చయంగా నువ్వు నిశ్చయ నువ్వు చిరకాలం ఉండే ఒక లోకాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు తలదాచుకోవడానికి అడుగు జాగా లేని బడుగు జీవికి మాతృభూమి మీద మమకారం పుడుతుందా గుడిసె నేల కోసం ప్రశ్నిస్తే గొడవలు అరెస్టులు సమ్మెలు రాస్తారోకులు లాఠీ చార్జీలు లాక్ కార్గిల్లో ప్రాణాలు అర్పిస్తే నివాళులు నీరాజనాలు ఎక్స్గ్రేషియాలు ఒక గుడిసె నేల కోసం ప్రశ్నించిన వాడికేమో గొడవలు సమ్మెలు రాస్తారోకలు లాఠీ చార్జీలు లాక్ అయితే మరి కార్గిల్లో అదే దేశం కోసం అదే ప్రాంతం కోసం అదే భూమి కోసం చనిపోయిన వారికి నివాళులు నీరాజనాలు అన్నప్పుడు ఈ లోకంలో మనిషి బ్రతికి సాధించేదేముంది ఈ భూమి మీద మనిషి ఏ విధంగా బ్రతకాలంటే తనలో ఒక ఆత్మ ఉందని ఆత్మ సంబంధమైన సంగతుల గురించి బ్రతకాలి ఎదుటివారి క్షేమాన్ని ఎదుటివారి మేలును మనిషి కోరుకోవాలి మనిషికి సేవ చేయడంలోనే దైవత్వం ఉందని భావించాలి ఏసుక్రీస్తు నేర్పించిన విధానం అదే కదా యేసుక్రీస్తు చూపించిన ప్రేమ విప్లవం అదే కదా ఆయన చూపించిన దారి అదే కదా అందుకే ఎంతో మంది తిరస్కారాలు పొందారు ఖైదును అనుభవించారు రంపములతో కోయబడ్డారు గుర్ర చర్మాన్ని మేక చర్మాన్ని వేసుకుని తిరిగారు సొరంగాలలో డేరాలలో నివసించారు ఈ లోకంలో ఒక ఇంచు జాగ గురించి ఒక ఫీట్ జాగ గురించి లేదా ఒక జానడు జాగ గురించి మనుషులు కొట్టుకొని చచ్చిపోతున్నారు వా ఉండాలి అంతే తప్ప ఈ భూమి మాత్రం వానికి దక్కడానికి వీల్లేదని ఎన్ని గొడవలండి ఈరోజు పొత్తుల జాగ విషయంలో పొత్తుల గోడల విషయంలో ఎన్ని పంచాయతీలు ప్రియమైన వారుల మరి ఈ రాయి ఇటు జరిగింది ఏందని ఆ రాయి అటు జరిగింది ఏందని ఒకడేమో గెట్టులు తవ్వుకుంటా స్థలాన్ని ఆక్రమించుకుంటాడు మరొకడు ఆ వాడు ఆక్రమించుకుంటాడని ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధపడతాడు ప్రభుత్వ అధికారుల మీద సైతం పెట్రోల్ పోసి చంపేయాలనుకునే ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి దేశం వెళ్ళడం లేదా చట్టాన్ని రక్షిస్తున్నటువంటి న్యాయమూర్తులైనటువంటి వ్యక్తుల మీద మనుషులు తిరగబడుతున్నారే ఈరోజు ఒక స్కూల్ విద్య నుంచి తను చనిపోయేంత వరకు ప్రతి స్టేజ్ లోపల మనిషి నీరస్తుడుగా మిగిలిపోతున్నాడు తప్ప మంచివాడిగా ఉన్న వాణ్ణి బ్రతకనిచ్చే సమాజంగా మరి సమాజం ఉందా ప్రేమిన వారలా అందుకే ఆయన అన్నాడు దినములు చెడ్డవి గనక దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక వారు సమయాన్ని పోనీయలేదండి ఒక అబ్రహాము ఇస్సాకు యాకబు వారు సమయాన్ని పోనివ్వలేదు ఒక నోవాహు వారి సమయాన్ని పోనీయలేదు ఒక లోతు తన సమయాన్ని పోనివ్వలేదు సద్వినియోగపరుచుకున్నారు వారు అజ్ఞానులా వారు అజ్ఞానులు కాదండి వారు జ్ఞానులు కానీ ఈరోజు నీ సమయాన్ని సమయం ఉంది కదా అని నువ్వేం చేస్తున్నావు డే నైట్ షిఫ్ట్ల వైజ్గా డ్యూటీలు చేసుకుంటున్నావు డబ్బు సంపాదించాలని వస్తువులు సంపాదించాలని ఆస్తులు సంపాదించాలని భూమి సంపాదించాలని ఈరోజు మనిషి ఎంత పరితపిస్తున్నాడండి ఎంత ఆశపడుతున్నాడు తన జీవితాన్ని వెచ్చించి ఒక నెక్లెస్ కొనుక్కోవాలని ఆశపడుతున్న తల్లి ఒకరైతే ఒక వజ్రాల హారాన్ని కొనుక్కోవాలనుకునే వ్యక్తి ఒకరైతే ఒక భూమిని కొనుక్కోవాలనుకునే వ్యక్తి ఒకరైతే ఒక రియల్ ఎస్టేట్లో పెట్టాలి పెట్టుబడి పెడితే బాగొస్తుందని వాడు ఒకడైతే వ్యాపారం పెరుగుతుంది వ్యాపారం తగ్గుతుంది ఈ విధంగా మనుషులు ఎలా తయారైపోయారంటే ఈ భూమి మీద బ్రతికే బ్రతుకులోనే తమ భవిష్యత్తు ఉందని అనుకుని ఆశపడి చివరికి ఏది సాధించలేక బట్టి చేతులతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నటువంటి మనుషులు సంపాదించిన ఆస్తుల కోసం గొడవలు పెట్టుకొని ఒకరినొకరు కొట్టుకొని కడు గర్భాన పుట్టిన పిల్లలే అగర్భ శత్రువులుగా మారిపోతున్న సమాజం ఒక వైపు అర్థం లేని పట్టుదలకు వ్యక్తిత్వం అని పేరు పెట్టి గర్వించి మానవ సమాజంలో ఒక భయంకరమైనటువంటి స్థితిలో వెళ్ళిపోతున్నటువంటి సమాజం కాదా అందుకే సమాజమంతా దేవుని వైపుకు రావాలని సమాజమంతా ఆలోచించాలని దేవుడు ఏం చేశాడంటే లాక్డౌన్ పెట్టేశాడు మీరద్దరి ఇంట్లో ఉండిపోండి అయినప్పటికీ కూడా మనిషిలో మార్పు వచ్చిందా కాలాన్ని కరెన్సీగా మార్చే మనిషిలాగా మారిపోయారే తప్ప కరెన్సీ కోసం ఎదుటివాన్ని చంపడానికి ఎదుటివాన్ని తిట్టడానికి రాజకీయాలు చేయడానికి వెనుకాడని స్థితిలో మానవ జాతి ఉందే తప్ప మరి ఈ సమాజంలో విశ్వాసులైన వారిలాగా బ్రతికిందా ప్రేమైన వారిలాగా మనం గమనించగలిగితే మరి ఈ లోకంలో అన్ని సమస్యలేనండి అన్ని సమస్యలే ఉన్నాయి అందుకే ఆయన ఏమన్నాడంటే చెడిపోయినటువంటి ఈ లోకం గురించి కాదయ్యా ఈ లోకం గురించి కాదయ్యా నువ్వు బ్రతికేది మీ తండ్రి ఈ లోకానికి నేను పంపించాడు తల్లి గర్భంలోకి నువ్వు ఎలా ప్రవేశించావు ఒక ఆత్మగా తల్లి గర్భంలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఈ లోకానికి నువ్వు ఏదైనా తీసుకుని వచ్చావా చివరికి నీ కళ్ళ ముందు ఎంతో మంచి ఎంతో మంది చనిపోతున్నారే ఏదైనా తీసుకెళ్తావా కోట్లకు కోట్లు పడగలెత్తి మనిషిని ఓర్వలేని సమాజంగా భయంకరమైనటువంటి తారతమ్యాల్ని సృష్టించి ధనవంతుడు మరీ ధనవంతుడుగా పేదవాడు మరీ పేదవాడుగా మారిపోతున్న ఈ బలాత్కరించబడిన సమాజాన్ని ఒకనాడు దేవుడు భయంకరమైన ప్రళయం చేత నోవాహు కాలంలో ఉన్న మానవ జాతిని అందరినీ కూడా తుడిచివేశాడు అయినా మారని ఆ మా ఆ సమాజంలో దేవుడు ఏం చేశాడంటే సుధమ గొమ్మర అనే పట్టణాన్ని నాశనం చేశాడండి ఎలా నాశనం చేశాడంటే అగ్ని గంధకాన్ని అగ్ని అనేది వర్షంగా కురిసింది అలా నాశనం అయిపోయారు మరి ఈరోజు కంటికి కనిపించని వైరస్ ఎవరిని కబలించి వేస్తుందో తెలియని స్థితిలో నాశనం అనేది మన వెంటనే ఉంది అదేదో చేతులు కడుక్కుంటే పోతుందని మూతులు కడుక్కుంటే పోతాయని లేదా ఒక ఒక కర్చీఫ్ కట్టుకుంటే పోతుంది అని అనుకుంటే సరిపోదు వాటన్నింటితో పాటు మన హృదయాన్ని కడుక్కోవాలి మన హృదయాన్ని కడుక్కునే సమయం ఆసన్నమైంది మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పవిత్రమైన మనసుతో మన తండ్రిని మనం ప్రార్థించుకుంటేనే ఆయన కాళ్ళ మీద పడితేనే ఆయన్ని వేడుకుంటేనే మనకు భవిష్యత్తు మనకు రక్షణ మన కుటుంబాలు కాపాడబడతాయి లేకపోతే ఈ భయంకరమైనటువంటి వైరస్ మనల్ని కబలించి వేయడానికి ముందే మనం మన తండ్రి పాదాల దగ్గరికి వస్తాం ఒకనాటి కాలంలో ఎదురు తిరిగిన వాళ్ళలాగా ఒకనాడు సదుమగుమ్మరు ప్రాంతంలో లోతు కాలంలో ఎదురు తిరిగిన వాళ్ళలాగా మనం మిగిలిపోయామా ఈ భూమి మీద శివాలుగా మిగిలిపోక తప్పదు దేవునికి ఎదురు తిరిగిన ఎవడిని ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టిన పరిస్థితి ఈ భూమి మీద ఎవ్వడికి లేదు ఒకనాటి ఇష్రాలు ఆయన మీద ఎదురు